అగ్నిపాత్ స్కీమ్ ద్వారా ఆర్మీలో చేరి అగ్నివీర్గా దేశానికి సేవ చేయాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2023-24 సంబంధించి ఫిబ్రవరి 16 నుంచి అగ్నిపత్ పథకానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తుల సమర్పణకు మార్చి 15 తుది గడువు. ఏప్రిల్ 17 నుంచి ఆన్లైన్లో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఉంటుంది. వీటిలో అర్హత సాధించిన వారికి ఫిజికల్ ఫిట్నెస్ ఎగ్జామ్ ఉంటుంది. అభ్యర్థుల తుది ఎంపిక అనంతరం 4 ఏళ్ల కాలానికి అగ్నివీరులను ఎంపిక చేస్తుంది ఇండియన్ ఆర్మీ. ఇక పోస్టులు, వాటి అర్హతలు ఇలా ఉన్నాయి. ఆర్మీ రిక్రూట్మెంట్ అగ్నిపత్ స్కీమ్. ముందుగా అగ్నివీర్ జనరల్ డ్యూటీ. అర్హత 45% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. ఒక్కో సబ్జెక్టులో కనీసం 33% మార్కులు ఉండాలి. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. దీనికి వయోపరిమితి 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక రెండవది అగ్నివీర్ టెక్నికల్. అర్హత 50% మార్కులతో ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఒక్కో సబ్జెక్టులో కనీసం 40% మార్కులు ఉండాలి. లేదా 10వ తరగతితో పాటు 2 ఏళ్ల ITI, 3 ఏళ్ల డిప్లొమా అర్హత ఉండాలి. దీనికి కూడా వయోపరిమితి 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక మూడవది అగ్నివీర్ క్లర్క్ స్టోర్ కీపర్. అర్హతలు 60% మార్కులతో ఇంటర్ లేదా ITI డిప్లొమా విద్యార్హత ఉండాలి. ఒక్కో సబ్జెక్టులో కనీసం 50% మార్కులు ఉండాలి. దీనికి వయోపరిమితి 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి. నాలుగవది అగ్నివీర్ ట్రేడ్మెన్. దీనికోసం 10వ తరగతి విద్యార్హత ఉండాలి. ఒక్కో సబ్జెక్టులో కనీసం 33% మార్కులు ఉండాలి. దీనికి వయోపరిమితి 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక ఐదవది అగ్నివీర్ ట్రేడ్మెన్. దీనికోసం 8వ తరగతి విద్యార్హత ఉండాలి. ఒక్కో సబ్జెక్టులో కనీసం 33% మార్కులు ఉంటే సరిపోతుంది. ఇక వయోపరిమితి 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక అగ్నిపత్ స్కీమ్ లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. ఎంపిక విధానం కూడా ఆన్లైన్ రాత పరీక్ష, ఫిజికల్ ఈవెంట్ల ఆధారంగా జరుగుతుంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభమయ్యే తేదీ 16/2/2023. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 15/3/2023. ఇక ఆన్లైన్ రాత పరీక్ష తేదీ 17/4/2023. ఇంకెందుకు ఆలస్యం? దేశం కోసం సేవ చేయాలనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ సన్నిహితులందరికీ షేర్ చేయండి.